చేయించాలి తండ్రి. ఏమో కాలంలో రైతులకు ఎరువుల కొరత వచ్చిపడ్డది. ముందే వర్షాలు లేటుగా వచ్చింది. వర్షాలు లేకపోవడం వలన లేటుగా పొలాలు అయినాయి. ఈ సకాలంలో రైతులకు యూరియా సప్లై లేదు. ఇప్పుడు చాలామంది కూడా బయట కానీ లోపల కానీ రైతులు యూరియా కోసం చూస్తున్నారు. వీళ్లకు యూరియా దొరుకుతుందా అందుతుందా లేదా వీళ్ళు బాగా పరిశీలనలు బాగా ఇబ్బంది పడుతుంది. వీళ్ళకి అధికారులు తగిన చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా సప్లై చేయవలసిందిగా ఈ రైతుల తరఫున. ఓ ఎరువుల కొరత బాగా ఏర్పడ్డది. సకాలంలో వర్షాలు పడక లేటుగా వర్షాలు పడ్డాయి. రైతులకు ఎరువులు సప్లై లేదు. బయట కానీ లోపల కానీ రైతులు బాగా కొట్లాడుతున్నారు. రైతులకు సకాలంలో అధికారులు చర్య తీసుకొని రైతులకు యూరియా సప్లై చేయవలసిందిగా రైతుల తరఫున మేము అందరం కోరు. ఈరోజు జైతేల సహకార సంఘం జైతేల జిల్లా హెడ్ క్వార్టర్. ఈ జైతేల సహకార సంఘ పరిధిలో 25 గ్రామ పంచాయతీలు మున్సిపల్ కలిసి ఉన్నటువంటిది, చుట్టూ మండలాలకు అనుబంధంగా ఉన్నటువంటిది. వర్షాలు పూర్తి రావడంతో వరి నాట్లు ఎక్కువేయడము, మరియు ప్రభుత్వ పరంగా కూడా మినిస్టర్ గారు కలెక్టర్ గారు ఈరోజు బంపర్ స్టాక్ మార్కెట్ ద్వారా కూడా దాదాపు 2000 మెట్రిక్ టన్నులు పెట్టాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే 200-300 స్టాక్ ఉన్నదని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా కానీ మినిస్టర్ గారు స్పందించి కరీంనగర్ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో కూడా స్టాకు దాదాపు 1500 మెట్రిక్ టన్నుల దాకా ఒక్కొక్క జిల్లాలో ఉన్నది. అక్కడ నుండి
ఒక్కొక్క జిల్లా నుంచి 500 మెట్రిక్ టన్నులు వెనువెంటనే గిట్ట తెప్పించి రైతులను గిట్ట ఈ పంటలను వెనువెంటనే యూజ్ చేసినట్టయితే పంటలు సాగు అవడానికి అవకాశం ఉంటుంది, పంట కూడా మంచిగా వస్తుంది. ఏదైతే సీజన్ దాటిపోయి వేసినట్టయితే పంట కూడా సరిగా రాదు. కాబట్టి సహకార సంఘానికి నిన్న రాత్రి నుంచి అది కూడా రావడం రైతులు ఇవాళ 5:30 ఉదయాన్నే 5:30 గంటల నుంచి వచ్చి లైన్లో నిలబడ్డారు. 300-400 మంది రావడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఏవో ఏడిఏ కూడా వారు వచ్చి చూస్తున్నారు. రైతులు బాధతో ఉన్నారు. ఒక్కొక్క రైతుకు 1 బస్తా 2 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. మరి దీని వెనువెంటనే కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వెనువెంటనే ఇక్కడికి దాదాపు 2,000 మెట్రిక్ టన్నులు తెప్పించి సప్లై చేసినట్టయితే బాగుంటుంది. మరి క్రిప్కోది వ్యాగన్ వస్తుందన్నది అని చెప్తున్నారు. ఆ క్రిప్కో వ్యాగన్ రావాలంటే దాదాపు 10 రోజులు పడుతుంది. మరి ఉన్న మార్క్ ఫెల్ ఇప్పుడు 500-600 మెట్రిక్ టన్నులు బంపర్ స్టాక్ ఉన్నది. కాబట్టి అది విడుదల చేస్తూ వెంటనే కరీంనగర్ పెద్దపల్లి నుంచి కూడా తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.